అదేమాటండి, అసలు మొట్టమొదట్లో మీ ఎన్నికలు గుర్తుగా శాంతి పావురాన్ని పెట్టమంది ఈయన. మీరు నామినేషన్ వేసినప్పుడల్లా ముహూర్తం ఇంతోనే పెట్టించాను. మీరు పలానప్పుడు మినిస్టర్ అవుతారని చెప్పింది కూడా ఇదే. ఈయన చెప్పింది ఏది ఇంతవరకు తప్పలేదండి. అంతేనంటారా? శాంతులు గారు తొందర కానివ్వండి. అయ్యా, అదే చూస్తున్నాను. జాతకం కొంచెం ఇబ్బందికరంగా ఉంది, గ్రహస్థితి వక్రంగా ఉంది, శని 12వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఈ జాతకుడు గృహ పరిస్థితి గాని రాజకీయ పరిస్థితి గాని అంత ప్రకాశవంతంగా ఉండదు. పోను పోను క్షీణించడమే గాని మెరుగుపడే అవకాశాలు భుగ్యం. అయ్యా, తమరేమీ అనుకోనంటే ఒక మాట, ఆ మాట నాది కాదు, జాతకంలో ఉన్నది. ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే అది వృత్తిద్రోహం అవుతుంది. పర్వాలేదు, చెప్పండి. మీ ఆయుష్ రేఖ కూడా చాలా వీక్గా ఉంది. వచ్చే స్వాతంత్ర దినోత్సవం నాడు మీరు జెండా ఎగరవేయటం కష్టమే. నా జాతక విషయం అటు ఉంచండి. నాకు చెప్పినట్టే మీ గ్రహాలు మీకు కూడా మీకు సంబంధించిన వివరాలు చెప్తాయా? ఎందుకు చెప్పమండి? అవేలా ఉన్నాయి? ఆ భగవంతుని దయ వల్ల అవన్నీ బాగానే ఉన్నాయండి. మీ ఆయుష్ రేఖ ఎలా ఉంది? నా ఆయుష్ రేఖ అండి దివ్యంగా ఉంది, 90 ఏళ్ళు బతుకుతాను. ఒరే గుండు, అయ్యా గ్లాస్ పట్టుకో, చిన్న పనుంది. ఎన్నేళ్ళన్నారు? ఖచ్చితంగా 90 ఏళ్ళండి, 90 ఇయర్స్. నా ప్రాణం పోతుందన్న ఒప్పుకుంటాను, గాని అధికారం నా చేయి జారిపోతుందంటే సహించలేను. అటువంటి పరిస్థితి కనుకొస్తే ఆత్మహత్య చేసుకుంటాను.